హాయ్, వెల్కమ్ టు సాక్షి ఈటీ. షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీతో నయా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు. జీరో సినిమా తర్వాత పఠాన్గా వచ్చిన షారుఖ్ బాక్సాఫీస్ని షేక్ చేస్తున్నాడు. తన స్టైలిష్ యాక్షన్తో బాలీవుడ్ బాక్సాఫీస్కి కాసుల వర్షం కురిపిస్తున్నాడు. వరల్డ్ వైడ్గా 10 డేస్ రన్ కంప్లీట్ చేసుకున్న పఠాన్ మూవీ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ హిస్టరీలోనే పఠాన్ మూవీ ఇప్పటి వరకు సాధ్యం కాని రికార్డ్స్ని సొంతం చేసుకుంది. ఇక పఠాన్ మూవీ వరల్డ్ వైడ్గా ఫస్ట్ వీక్లోనే 634 కోట్లు గ్రాస్ వసూళ్లు చేసింది. ఇక ఈ కలెక్షన్స్లో ఇండియా నుంచి 395 కోట్లు రాగా, ఓవర్సీస్ నుంచి 239 కోట్లు రాబట్టింది. ఫస్ట్ వీక్లోనే 634 కోట్లు సాధించిన ఫస్ట్ హిందీ మూవీగా పఠాన్ నయా రికార్డ్ క్రియేట్ చేసింది. పఠాన్ మూవీ ఊపు చూస్తుంటే 1 మంత్ వరకు కలెక్షన్స్ తగ్గేలా లేవు. బాక్సాఫీస్ దగ్గర పఠాన్ స్పీడ్ చూసి సినిమాలు రిలీజ్ చేయడానికి భయపడుతున్నారు బాలీవుడ్ మేకర్స్. ఏ సినిమా రిలీజ్ అయినా పఠాన్ జోరుకి బ్రేకులు పడేలా లేవు. అందుకే ఫిబ్రవరి 10న విడుదల కావాల్సిన సహజాదా మూవీ కూడా ఫిబ్రవరి 17కి వాయిదా పడింది. పఠాన్ కలెక్షన్స్లో సహజాదా కొట్టుకుపోకుండా ఉండేందుకు మూవీ రిలీజ్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. 4 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న షారుఖ్ ఫ్యాన్స్ పఠాన్ మూవీతో ఎగిరి గంతులు వేస్తున్నారు. కింగ్ ఖాన్ కంబ్యాక్ ఇస్తే ఎలా ఉంటుందో చూసి షారుఖ్ ఫ్యాన్స్ తీన్ మార్ స్టెప్పులు వేస్తున్నారు. 260 కోట్ల బడ్జెట్తో డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ మూవీలో విలన్గా జాన్ అబ్రహం నటించగా హీరోయిన్గా దీపికా పదుకోనే నటించింది. ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్కి షారుఖ్ ఫైట్స్కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దాదాపు 100 దేశాల్లో పఠాన్ మూవీని విడుదల చేశారు. ఇక ఓవర్సీస్లో కూడా పఠాన్ దుమ్ము లేపుతోంది. 10 రోజుల్లో ఈ మూవీ ఓవర్సీస్లో $34.5 మిలియన్స్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. దీంతో ఓవర్సీస్లో RRR మూవీ క్రియేట్ చేసిన $34 మిలియన్స్ రికార్డును పఠాన్ బ్రేక్ చేసింది. దీంతో ఓవర్సీస్లో అత్యధిక వసూలు చేసిన ఇండియన్ మూవీగా పఠాన్ నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పఠాన్ మూవీ 10 రోజుల్లో 700 కోట్లకు పై కలెక్షన్స్ రాబట్టింది. ఇక వసూలలో ఇండియా నుంచి 440 కోట్లు రాగా, ఓవర్సీస్ నుంచి 260 కోట్లు గ్రాస్ చేసింది. 700 క్రోర్స్ క్లబ్లోకి 10 రోజుల్లోనే ఎంట్రీ ఇచ్చిన పఠాన్ మూవీ బాలీవుడ్ హైయెస్ట్ కలెక్షన్ సాధించిన దంగల్ రికార్డును బ్రేక్ చేసేందుకు రెడీగా ఉంది. 10 రోజుల్లోనే 700 కోట్లు గ్రాస్ సాధించిన ఫస్ట్ ఇండియన్ మూవీగా పఠాన్ బాక్సాఫీస్ దగ్గర నిలిచింది. కలెక్షన్స్ విషయంలో ఎక్కడా తగ్గకుండా దూసుకుపోతున్న పఠాన్ 1000 కోట్లు కొల్లగొడుతుందని అంచనా వేస్తున్నారు.